उपाध्याय पदोन्नतुलु बदलील प्रक्रिया हाईकोर्ट तीर्पुकु लोबड़ी निर्वहिंचेंदुकु एर्पाट्लु चेयालनी आदेशिंचारु। राष्ट्र विद्याशाखा मंत्री सबिता इंद्रारेड्डी पूर्ति पारदर्शकततो एलांटी अपोहलकु तावु लेकुंडा ट्रांस्फर्लु प्रमोशन्लु चेयालन्नारु। अर्हत कलिगिन टीचर्लकु दरखास्तु चेसुकोवाल्सिंदिगा विद्याशाख तरफुन व्यक्तिगतंगा मेसेजुलु पंपालनी सूचिंचारु। టీచర్ల ట్రాన్స్ఫర్లకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు సబితా ఇంద్రారెడ్డి। ఆన్లైన్ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగృతలు తీసుకోవాలన్నారు। జిల్లాల్లో పదోన్నతులు బదిలీలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారులను జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలని సూచించారు। ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు సాఫీగా జరిగేలా చూడాలన్నారు సబితా। హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీచర్ల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది। రేపు సాయంత్రం వరకు ట్రాన్స్ఫర్లకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు। సెప్టెంబర్ 1 ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించారు। ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు, ప్రధాన ఉపాధ్యాయులకు 5 ఏళ్ల నిబంధన కొనసాగనుంది। 5 8 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు హెడ్ మాస్టర్ల స్థానాలను ఖాళీలుగా లిస్టులో చేరుస్తున్నారు। రిటైర్మెంట్ కు 3 సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులను తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఇవ్వనున్నారు। అన్ని రకాల పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసుకోవాలని డీఈఓలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులకు సూచించారు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు। ట్రాన్స్ఫర్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గతంలో అప్లై చేసిన ఉపాధ్యాయులు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పారు। గస్పౌస్ బదిలీలకు పాయింట్లు కేటాయిస్తున్నారు। ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్తి స్థాయి ప్రక్రియ 2 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు అధికారి। ఎస్ డిటైల్స్ విజయ్ నడికి తెలుసుకుందాం। విజయ్, టీచర్ల బదిలీలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ సూర్య, గతంలో టీచర్ల బదిలీలు జనవరి నెలలో గతంలో షెడ్యూల్ ఇవ్వడం జరిగింది। సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒఎస్ఎస్ ఫర్టిలిటీ। ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి, సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి। గుడ్ న్యూస్ చెప్పండి, కొంతమంది ఉపాధ్యాయులు టీచర్ యూనియన్ బేరర్స్ కు సంబంధించి పాయింట్లు కేటాయించడం పైన కోర్టుకు వెళ్లారు। ఆ తర్వాత నిన్న కోర్టులో దాదాపు 4-5 నెలలుగా వాదనలు జరిగాయి। ఆ తర్వాత నిన్న హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు విద్యాశాఖ అధికారులతోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు। ముఖ్యంగా ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి, దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు, అనేక పోరాటాలు చేశారు। దాదాపు విద్యాశాఖ కార్యాలయ చుట్టూ ఉపాధ్యాయ సంఘ నేతలు ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది। సో ఈ ధర్నాల్లో ఈ రోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు। ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియను అంతా కొనసాగివ్వాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా, న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా రాకుండా ఖచ్చితంగా బదిలీలు పదోన్నతులు చేయాలని చెప్పి మంత్రి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। సో రేపు సాయంత్రము ఈ బదిలీలకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పూర్తి స్థాయిగా డీటెయిల్ నోటిఫికేషన్ వెలువడనుంది। ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, దరఖాస్తుకు ఎన్ని రోజులు గడువు ఇవ్వనున్నారు, ఉపాధ్యాయులకు సంబంధించి ఎందుకంటే ఇప్పుడు టీచర్ యూనియన్లకు సంబంధించిన బేరర్స్ 10 పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి తీసేయడం అని హైకోర్టు ఆదేశాలతోని దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేయనున్నారు। సో చాలా సంవత్సరాల నుంచి అయితే ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు, మరోపక్క వీళ్ళ బదిలీలు పదోన్నతుల కారణంగా టీచర్ల పోస్టులకు సంబంధించి కూడా చాలా వరకు సంఖ్య తగ్గినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది। సో ఓవరాల్ గా వీళ్ళ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత పాఠశాలకు సంబంధించి ఇంకెన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి, వీటిపైన కూడా స్పష్టత వస్తుందని చెప్పి మంత్రి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది। సో రేపు సాయంత్రం అయితే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అధికారులు అయితే పూర్తి వివరాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నారు। సెప్టెంబర్ 3 నుంచి మనకున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 3 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ కానుంది। మొత్తం కూడా ఆన్లైన్ విధానంలోనే, దీనికి ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ ను కూడా గతంలో రూపొందించారు, దాని ద్వారానే పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే కొనసాగనుంది। సీనియారిటీ ప్రకారము దాంతోపాటు జిల్లాలకు సంబంధించి అన్ని కేటగిరీల వైజ్ గా బదిలీలు పదోన్నతులు అయితే చేరున్నారు। ఎవరికైనా ఏ అభ్యంతరాలు ఉన్నా ఇమీడియట్ గా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులను సంప్రదించే విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు। సో ఓవరాల్ గానైతే ఈసారన్నా సజావుగా ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు జరగాలని చెప్పి చాలా మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సూర్య। థ్యాంక్ యూ విజయ్।